రేషన్ డీలర్లకు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా రేషన్ డీలర్లు సదస్సు నిర్వహించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా రేషన్ డీలర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ, గ్రామంలోని మేము గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు రేషన్ సరుకులు ఇప్పించడం కోసం రోజు మొత్తం కష్టపడుతున్నా మాకు సరైన గుర్తింపు రావటం లేదని, ప్రభుత్వంలో భాగస్వామిగా మేము పనిచేస్తున్నప్పటికీ అరాకొర కమిషన్ ఇస్తూ చిన్నచూపు చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయ ఉంచి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి 30,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి 17,200 మంది రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లాలో మరి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేసే రేషన్ డీలర్లకు 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని, అట్లాగే మరి పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో పనిచేసే రేషన్ డీలర్లకు 30 బహిరంగ సభలో చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా బై ఎలక్షన్లలో ప్రతి బై ఎలక్షన్లో మేము పనిచేయడం జరిగింది. 15 రోజుల్లో నెలలోపంలో వేస్తామని చెప్పడం జరిగింది. సాక్షాత్తు కేటీఆర్ గారే చెప్పడం జరిగింది. మరి ఆ మాట నిలబెట్టుకోకపోవడం, మాకు కూడా 9 ఏళ్ళ నుంచి సమయం మించిపోయింది కాబట్టి తప్పలేని పరిస్థితుల్లో సమ్మె చేసి, మరి ప్రభుత్వం ఇనలేని పరిస్థితుల్లో అన్ని రకాలుగా కూడా మా డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా సిద్ధమై దేని